వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. వాక్ ఇన్ ఒబీడియన్స్ టు ఆల్ ఐ కమాండ్ యూ దట్ ఇట్ మైట్ గో వెల్ విత్ యూ. యెర్మీయా గ్రంథం 7:23. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నీ క్షేమాన్ని కోరుకునేటటువంటి దేవుడు ఆయన. కృపాక్షేమములు నిత్యము నీ వెంట ఉంచువాడు. మాటలాడే దేవుడు, మౌనముగా ఉండువాడు కాదు. ఆయన నీ పరిస్థితుల నుండి నిన్ను విమోచించువాడు. పరిశుద్ధుడైన దేవుడు నీతో మాట్లాడటం, నీ సహవాసములో ఉండటం ఆయన ఎంతో ఇష్టపడే దేవుడు. ఆయన మాట నువ్వు వినాలని ఎంతో కోరుకుంటున్నాడు. నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఆయన ఉంచగలిగినటువంటి వాడు. ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఈ ఉదయకాలం నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులు ఎరిగిన దేవుడు, నీ ఇబ్బందులు ఎరిగిన దేవుడు, నీ బాధలు ఎరిగినటువంటి దేవుడు. పరిస్థితుల రీత్యా నీ బ్రతుకే భారమైన నేపథ్యములో, నా అనుకున్న వాళ్ళు అందరూ దూరంగా జరిగిపోతున్న నేపథ్యములో ఆయన నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడే దేవుడు. నీకు ప్రయోజనము కలుగునట్లు ఆయన ఉపదేశము చేస్తాడు. నువ్వు నడవవలసిన మార్గాన్ని నీకు బోధించి ఆ త్రోవలో నడిపిస్తాడు. ఆయనను నమ్ము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని లేఖనం మాట్లాడుతుంది. ఆయన మాట్లాడే దేవుడని, నీ క్షేమము కోరి కృపాక్షేమములు నీ వెంట ఉంచి నిన్ను నడిపించి దేవుడు అని, ఆయనను హృదయాంతరాలలో నమ్మగలిగితే సంపూర్ణ విశ్వాసముతో ఆయనకు సమర్పణ చేసుకో. నీ చేతిని ఆయన చేతికి అప్పగించు. ఆయన నడిపించే దేవుడు. వెలుగుకరమైన మార్గాలలో, దీవెనకరమైన మార్గాలలో, సరళమైన మార్గాలలో నీ అడుగు తడబడక నీ పాదము తొట్రులని నేపథ్యములో క్షేమకరముగా నడిపించే దేవుడు. ఆయన మీద ఆధారపడటం, ఆయన మీద ఆనుకొనటం అలవాటు చేసుకో. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో పూర్ణ శాంతి గలవానిగా ఆయన కాపాడుతానని వాగ్దానం చేసినవాడు. ఆయన మాట్లాడే ప్రతి మాట నీ క్షేమాన్ని కోరుకునేదే. ఆయన ఇచ్చే ప్రతి ఆజ్ఞ నీకు మేలు కలిగించేదే. నా ఉద్దేశములు మీ ఎడల సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు అని ప్రకటన చేస్తూ ఉన్నాడు ఆయన. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పే దేవుడు. ఇదే త్రోవ, దీనిలో నడువుడని చెప్పి నిన్ను నడిపిస్తాడు. నువ్వు కుడి తట్టైనా ఎడమ తట్టైనా తప్పిపోకుండా నిన్ను కాపాడి నడిపించే ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఈ మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమా, ఆయన మాట వినగలే చెవి కలిగిన వానివిగాను ఉన్నావా? నీ పరిస్థితులలో ఆయన స్వరాన్ని నువ్వు వినగలిగిన వానివిగా ఉన్నావా? మాట్లాడే దేవుడు నీతో ఈ ఉదయకాలం నీకు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. నీకు క్షేమము కలిగించాలన్నదే నా ఆశ. నేను ఆజ్ఞాపించిన మార్గమందు నువ్వు నడుచుకుంటే నీకు క్షేమము కలుగుతుంది అంటున్నాడు. చాలాసార్లు నీ ఆలోచన మట్టుకు
అనేకసార్లు నువ్వు ప్రణాళికలు రచించి ఉండొచ్చు. కొన్ని విజయాలు వచ్చినా చాలా వరకు విఫలమైపోయి ఉండొచ్చు. లేఖనం అంటుంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు, నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారానికి ఒప్పుకో. క్షేమము కలిగించే ఆయన అధికారం, నీకు మేలు చేసేటటువంటి ఆయన అధికారం నీ జీవితంలో నెరవేరటానికి సిద్ధపడు. జ్ఞాన మార్గము బోధిస్తాడు ఆయన, యథార్థమైన మార్గములో నిన్ను నడిపిస్తాడు. ఈ నూతన దినములు నీవెవరివైనా, నీ పరిస్థితి ఏదైనా, నిన్ను ప్రేమించే దేవుడు, ఏ ఒక్కరూ నశించుపోకూడదని ఇష్టపడే దేవుడు, నీ కొరకు ప్రాణము పెట్టినటువ యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఉపదేశమును విడిచిపెట్టక గట్టిగా పట్టుకో, అది జీవము గనుక దాన్ని పొందియుండుమని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తున్న మార్గములో మనకు క్షేమము కలిగినట్లుగా మన నడవటానికి నూతన దినములో ప్రార్థనాపూర్వకముగా ప్రయాణాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మయేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలము సూటిగా నాతో మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. మా క్షేమము కోరే దేవుడు, మా మేలు కోరి మమ్మలను నడిపించేవాడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఆజ్ఞాపించుచున్న ఆ మార్గములు అది దీవెనకరమైన మార్గమని, మీరు సిద్ధపరిచిన మార్గమని, మీరు పిలుపునిచ్చిన మార్గమని మేము ఎరిగి నీ మాటకు లోబడి విధేయత కలిగి ఆ మార్గాల్లో నడవటానికి సహాయము దయచేయండి. పాదము తొట్టుల్లక, మా అడుగు తడబడక నువ్వు సిద్ధపరిచిన మార్గాల్లో నడుస్తూ దీవెనలు స్వతంత్రించుకొని మీకు సాక్ష్యార్థమై జీవించటానికి సహాయము దయచేసి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.